టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూన్ ఎపిసోడ్ కథలోకి వెళ్తే సూసూ వెళ్ళి నిద్రపోవాలి అని అనుకుంటుంది ఇలా అనుకున్న తర్వాత సరే తను ఎందుకు ఉన్నాడు అని అంటే టన్ టన్ జిన్ అని అడిగితే మీరు మీరు మరియు మీ అక్క ఆయన ఈ బింగ్ ఇద్దరు నీళ్ళలో పడ్డారు అప్పుడు తను మిమ్మల్ని కాకుండా మీ అక్కని కాపాడాడు అందుకే మీరు తనకి ఈ మూడు రోజులు మోకాళ్ళ మీద కూర్చోమని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు అని అంటే సరే అని చెప్తుంది ఆ తర్వాత తనకు చాలా చలి వేస్తుంది అని చెప్పేసి శివు అక్కడికి వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత తనని అలాగే చూసుకుంటూ ఉంటుంది దూరం నుంచి ఇక మరొక వైపు ఈ బింగ్ అందరికీ ఫుడ్ని పంచడానికి ఉంటుంది ఇలా పంచుతూ ఉన్నప్పుడు అదే టైంలో ప్రిన్స్ వస్తాడు షౌలిన్ ఇలా వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఇద్దరు అందరికీ ఫుడ్ పెడుతూ ఉంటారు అక్కడ ఉన్న వ్యాపారులకు ఇలా అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ అవుతుంది చాలా చలిపెడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇలా చలిపెడుతూ ఉన్న తర్వాత అయితే తను చనిపోతాడేమో అని చెప్పేసి అనుకుంటుంది తను అయినా కింగ్ ఇప్పుడు చచ్చిపోతే అస్సలు బాగుండదు తను డెవిల్గా అయిపోతాడు అని చెప్పేసి శివు అనుకుంటుంది ఇలా అనుకున్న తర్వాత వెళ్ళి తన జాకెట్ని ఇస్తుంది కోల్డ్ కోల్డ్ జాకెట్ని ఇలా ఇచ్చిన తర్వాత టన్ టన్జిన్ ఇయ్య అద్దు అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత కొద్దిసేపటికి కింద పడిపోతాడు ఇలా కింద పడిపోయింది చూసి ఇక షీవు తనను తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి గట్టిగా ఒక చెద్దర్లో కప్పుకొని పెట్టుకుంటుంది తర్వాత తన పని మనిషితో వెంటనే నువ్వు వేడి నీళ్ళు తీసుకురా అని చెప్పేసి చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత తన పని మనిషి వేడి నీళ్ళు తీసుకొని వస్తుంది ఇలా వచ్చిన తర్వాత తనకి వెంటనే మొత్తం వేడి నీళ్ళతో టోటల్గా కాపడం పెడుతుంది ఇలా పెట్టిన తర్వాత తన ఫీవర్ తగ్గాలి అని చెప్పేసి అనుకుంటుంది మరొక వైపు జిన్ యొక్క మెమొరీలో కలలో ఒక ఈవిల్ వస్తుంది వచ్చిన తర్వాత నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అంటే నాకు నీ సోల్ కావాలి అంటే నా బాడీ సోల్ రెండు నీకే నాకు ఈ లైఫ్ అవసరం లేదు అంటే కొన్ని రోజులు వెయిట్ చేయి అని చెప్పేసి ఆ ఈవిల్ గాడ్ చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరొక వైపు లేచి చూసేసరికి తను హాట్ టబ్లో ఉంటాడు అయితే ఏం చేస్తున్నావు అని అడిగితే నీకు ఫీవర్ వచ్చింది అందుకే ఇది చేశాను ఫస్ట్ అయితే ఫుట్టిను వెళ్ళి నిద్రపో అని చెప్పేసి అంటారు ఇలా నిద్రపోమన్న తర్వాత వెళ్ళి శివు నిద్రపోతుంది తన పెట్టి పైన అప్పుడు ఇప్పుడు టంటంజీని వచ్చేసి మనం రోజు నిద్రపోయేటప్పుడు చేస్తావు చేద్దామా ఇప్పుడు అని అన్న తర్వాత అసలు నేనేం చేస్తాను అని చెప్పేసి శివు వెంటనే తన పని మనిషిని పిలుస్తుంది పిలిచిన తర్వాత శివుతో చెప్తుంది మీరు రోజు తనని టైం చాలా ఎక్కువగా కొడతారు ఎన్ని కొడతాను అంటే మీకు నచ్చినన్ని అయితే కొరడా ఎక్కడ ఉంది అంటే మీ బెడ్ కిందనే ఉంటుంది అన్న తర్వాత ఆ కొరడా తీసుకొని కొట్టాలి అనుకుంటుంది ఫస్ట్ తను అమాయకుడు తను ఏమీ చేయలేదు ఇంకా అని చెప్పేసి అనుకుంటుంది ఆ తర్వాత తనే తనే ఈ విల్ గాడ్ అని చెప్పేసి మళ్ళీ కోపం వస్తుంది ఇలా కోపం వచ్చినాక ఒక రెండు దెబ్బలు కొట్టి ఇక పోయి పడుకో అన్న తర్వాత తను పక్క నుంచి చెద్దరి తీసుకొచ్చుకొని పడుకుంటాడు ఇలా పడుకున్న తర్వాత తనకు చాలా ఎక్కువగా ఫీవర్ ఉన్నట్టు తనకి అనిపిస్తుంది వచ్చి చూస్తుంది నీకు చాలా ఎక్కువగా ఫీవర్ ఉంది అని చెప్పేసి తనని అంటే టంటంజిన్ని పక్కకి బెడ్ పైన కూర్చోబెట్టి వేడి నీళ్ళతో తనకి బాడీ మొత్తం మసాజ్ చేస్తుంది అలాగే తనకి మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటుంది మార్నింగ్ వరకు ఇలా అయిపోయిన తర్వాత టన్ టన్ జిన్ నిద్రలేస్తాడు ఇలా జిన్ నిద్రలేసిన తర్వాత అయితే శివు అందరికీ ఫుడ్ని తీసుకురావడానికి వెళ్తుంది అయితే శివుని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఫుడ్ తీసుకు ఫుడ్ తినడానికి పిలుస్తారు ఇలా పిలిచిన తర్వాత వాళ్ళ గ్రాని తనని తిడుతుందేమో అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ కజిన్ని బిన్ని నీళ్ళలో తోసేసింది కాబట్టి ఇలా అయిపోయిన తర్వాత అయితే వాళ్ళ గ్రాణి మాత్రం అస్సలు ఏమీ అనదు చాలా గారభంగా చూసుకుంటుంది అలాగే వాళ్ళ నాన్న కోపంగా ఫస్ట్ ఉన్నా సరే తర్వాత శివుని చాలా మంచిగా చూసుకుంటాడు అసలు తను ఏం చేసినా పర్లేదు తను ఎంత పిచ్చి పిచ్చి పనులు చేసినా పర్లేదు తను ఏ చెప్తే అదే రైట్ తను ఏ చేస్తే అదే రైట్ ఎవ్వరు ఫ్యామిలీలో తనని ఎవ్వరు ఏమీ అనరు ఇలా అనకపోయేసరికి అప్పుడు అర్థమవుతుంది శివుకి నిజంగా చెప్పాలంటే శివు ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి సూసు అంటే ఇప్పుడు శివు శరీరంలో ఉంది సూసు కాబట్టి అలా అనుకుంటుంది ఇలా అనుకున్న తర్వాత టంటంజిన్ ఏడి తను మనతో పాటు తినడా అంటే అప్పుడు తన పని మనిషి ఏమి మాట్లాడకండి అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత సరే అని చెప్పేసి శివు ఇక తినుకుంటూ ఉంటుంది మరొక వైపు జిన్ ఇప్పుడు ఒక హోటల్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఉన్న తర్వాత తనని ప్రతి ఒక్కరూ తిట్టుకుంటూ మాక్ చేసుకుంటూ ఉంటారు ఇలా అయిపోయిన తర్వాత తను ఎక్కడున్నాడు అని చెప్పేసి శివు అడుగుతుంది తన పని మనిషిని ఒక దగ్గర ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళడానికి వస్తుంది మరొక వైపు టంటన్జిన్ ని కడిగిన తర్వాతనే తినమని చెప్తారు అక్కడ హోటల్ ఓనర్ అయితే కడిగేటప్పుడు దానిలో ఐస్ క్యూబ్స్ని కూడా వేస్తారు దీంతో తనకి చాలా ఎక్కువగా మండుతూ ఉంటుంది అయితే ఆ హోటల్ ఓనర్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ శివుని చూసి మేము మీ భర్తని టంటన్జిన్ని కావాలని టార్చర్ చేసాం అని అన్న తర్వాత అప్పుడు తను ఏ ఫుడ్ తి తింటున్నాడో ఆ ఫుడ్ని చూసి ఈ ఫుడ్ తింటే నీకు చాలా చెడ్డగా అవుతుంది నీకు కొంచెం కూడా ఆత్మగౌరవం లేదా అంటే నాకు ఆత్మగౌరవం కన్నా ఈ ఫుడ్ని తినడమే మోస్ట్ ఇంపార్టెంట్ అన్న తర్వాత అవన్నిటినీ ఫుడ్ని మొత్తాన్ని పారబోస్తుంది ఇలా పారబోసిన తర్వాత ఇంటికి తన ప్యాలెస్కి తీసుకొని వచ్చి నువ్వు రోజు ఇక్కడి నుంచే తిను అండ్ అన్న తర్వాత నువ్వు మళ్ళీ సేమ్ ట్రిక్ యూజ్ చేస్తున్నావా నా పైన అని చెప్పేసి టంటన్జిన్ అంటాడు అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ పెళ్ళికి కావడానికి ముందు ఒకరోజు అందరూ పార్టీ జరిగేటప్పుడు టంటన్జిన్ ఒక స్వీట్ని తింటాడు ఆ స్వీట్ తిన్న వెంటనే తనకి చాలా ఎక్కువగా మూడ్ వస్తుంది ఇంకొక స్వీట్ అదే టైంలో షీవు తింటుంది ఆ రోజు ఇద్దరు కలిసి ఉన్నది ప్యాలెస్లోని అందరికీ తెలుస్తుంది దానివల్లనే షివు వాళ్ళ నాన్న తనకి ఇష్టం లేకపోయినా సరే టంటన్జిన్తో పెళ్లి చేస్తాడు ఇలా పెళ్లి చేసిన తర్వాత ఓకే నువ్వు బాధపడకు నేను ఫస్ట్ తింటాను దానిలో విషం ఏం కలపలేదు అని చెప్పేసి శివు ఫుడ్ మొత్తాన్ని తింటుంది ఇలా తిన్న తర్వాత ఓకేనా హ్యాపీయా అని చెప్పేసి ఫుడ్ని ఇస్తుంది టంట అయితే టంటంజున్ తర్వాత తిన్న తర్వాత తనకేమైనా దయ్యం పట్టిందా మొన్నటి నుంచి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి టంట అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత తను తిని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అదే టైంలో ఒక పా కాకి వస్తుంది కాకి వచ్చిన తర్వాత కాకి తనతో మాట్లాడుతుంది మీ రాజ్యంలో జిన్ రాజ్యంలో ఒకరు చనిపోయారు అయితే మీ అన్నయ్య కావాలి అనుకుంటున్నాడు సింహాసనాన్ని ఇదంతా చెప్తారు ఇలా చెప్పిన తర్వాత నాకు ఆ రాజ్యం అంటేనే ఇష్టం లేదు అని చెప్పేసి టంటన్ జిన్ అంటాడు అయితే ఇలా అన్న తర్వాత టంటన్జిన్ నిజం చెప్పాలంటే ఒక రాజ్యానికి ప్రిన్స్ తనని బందీగా ఈ రాజ్యానికి శివు ఉన్న రాజ్యానికి తీసుకొని వస్తారు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు ఒక ప్లాన్ వేస్తాడు ఒకవేళ నిజంగానే జిన్ వాళ్ళ ఫ్యామిలీ మనం మీద దండయాత్ర చేస్తే టన్ టన్ చిన్ని మరియు మిగిలిన వాళ్ళందరినీ చంపేద్దాం అని చెప్పేసి అంటాడు సో దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో